వైసీపీ 18 నెలల పాలనలో చేసింది శంకుస్థాపనలు తప్ప ఏమీ లేదని ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. పాలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక ఎవరికైనా దొరుకుతుందా అని ప్రశ్నించిన ఆయన సిమెంట్ కోసమే ఇసుకను దాచిపెడుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కేంద్రం నుండి తెచ్చుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రాజెక్టు ఎత్తుని తగ్గించేశారని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పలాస ఉద్దాన రైతులకు తిదిలి పరిహారం వేస్తానన్న జగనన్న ఇంతవరకు పైసా వేయలేదని విమర్శించారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు అన్న వాగ్దానాలు మరిచి మూడు రాజధానుల పేరుతో ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంను పాడు చేస్తున్నారని అక్కడ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ఎన్నికల కోసం ప్రాకులాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలు జరపడానికి భయపడుతున్నారని దానికి కారణం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడమే కారణమని విమర్శించారు. ఈ రోజు ఏ ఒక్కరు గాని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేయగలిగాం అని గంటా పదంగా చెప్పేటటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా లేరు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం తీసుకుంటే తర్వాత ఈరోజు ఆంక్షలు విధించారు 250 రూపాయలు ముందుగా, తర్వాత ఏదో ఎప్పుడో చూద్దాం అన్నట్టుగా ఈరోజు 18 నెలలు కేవలం 250 రూపాయలు. ఇప్పుడు అదేనా అందరు అర్హులకు అందరికీ కూడా ఇస్తున్నారంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిలిచిన వాళ్ళకే ఇస్తారు పెన్షన్. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళైతే పెన్షన్కి అర్హులు కాదు, జగన్ చేయూతకు అర్హులు కాదు, విద్యా కార్డుకు అర్హులు కాదు, ఏ ఒక్కటికి కూడా అర్హులు కాదు. అటువంటి రాజకీయ ఆలోచనలతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు ప్రజా వ్యతిరేకత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. అందుకోసమే కరోనాకు ముందు ఎంతో ఉత్సాహంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కుతూహలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కమిషనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామనంటే వెనకడుగు వేస్తున్నారంటే ప్రజలలో ఒక మార్పు వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనడానికి జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరిస్తూ ఆ మాటను తెలియజేస్తున్నారని చెప్తున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏదో డబ్బులు పంచుతున్నారనంటే ప్రజలు ఆనందంగా ఉండడం కాదు, డబ్బులు పంచుతున్నారనంటే రాష్ట్రం అప్పులు పాలవుతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఈరోజు కలుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్యూర్, కోవిడ్ సమయంలో ఏ రకంగా మేనేజ్ చేశారనేది మనమందరం ప్రత్యక్ష సాక్షులు. ముఖ్యంగా పలాసలు అన్ని బాధలు అనుభవించారు. కరోనా వస్తే చనిపోవడం కాదు, కరోనా వస్తే ఆ మెంటల్ టెన్షన్ కి చనిపోతారు అనేటువంటి విధంగా పలాసలో ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. అది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కదా, అది కేవలం పలాసలో కాదు రాష్ట్రం మొత్తం మీద జరిగింది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, దూరదృష్టి లేకపోవడం, అసలు ఏ కార్యక్రమం చేస్తే దాని తాలూకా ప్రభావం ఏ రకంగా పడుతుంది అనేటువంటి ఆలోచన లేకపోవడం, కేవలం రాజకీయ ఆలోచనలతోనే కొనసాగడం, వీటన్నిటి వల్ల అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయి రాష్ట్రంలో అనేక సమస్యలతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటలకి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీకి తిట్టడానికి తప్పితే ఒక్క కార్యక్రమం కూడా దాని వల్ల చేయడానికి ఎక్కడ ఉపయోగపడలేదు. మొన్నటికి మొన్న రైల్వేస్ కి సంబంధించి అసలు యాక్చువల్ గా దీనికి కొంతకాలం ముందుకు వెళ్తే డిఎంఈ ట్రైన్ అనేది ఎర్రనాయుడు గారు మొట్టమొదటిగా తీసుకుని వచ్చినటువంటి ట్రైన్, ఉద్దాన ప్రాంతానికి రైల్వే సరుకు సర్వీసెస్ పెంచాలని చెప్పి ఆ రోజు చైర్మన్ గా ఉన్నప్పుడు కష్టపడి ఆ ట్రైన్ వేయించారు. మొన్న కరోనా కారణంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో ట్రైన్స్ అన్ని కూడా ఆపారు. కొంతకాలం ఆపిన తర్వాత అన్లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడిగా రైల్వే స్థలకు బాధ్యత కూడా ఈ ప్రాంతానికి నా మీద ఉంటుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్ని కూడా పరిశీలించి రైల్వే ట్రైన్లు అన్ని కూడా వాపస్ షురూ చేస్తున్నారు, మన ప్రాంతానికి కూడా మీరు మొదలు పెట్టండి అని చెప్పి 24 సెప్టెంబర్న ఒక ప్రత్యేక లేఖ మన డిఆర్ఎం గారికి నేను రాశాను. అన్ని దగ్గరలో కూడా స్టార్ట్ చేస్తున్నారు కదండి, మా శ్రీకాకుళంలో కూడా స్టార్ట్ చేయండి. ఉద్దాన ప్రాంతంలో చాలా మంది కిడ్నీ పేషెంట్స్ ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలని ఈ ట్రైన్ల మార్గం ద్వారానే వెళ్తున్నారు.
करोना कार्यक्रम वील कहीं मोदी मोटमोदे दाने तोड़गा कलेक्टर गारे विजयनगर वीलू दाखिल सहक रास्ते मैं दाखिल रिप्लाई डीआरएम गारे स्वयं एंपी गारेटर राशार విశాఖపట్నం పలాస విశాఖపట్నం ట్రైన్ విశాఖపట్నం రాయగడ విశాఖపట్నం ట్రైన్ ఇవి మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరింత అప్రూవల్స్ కోసం మేము కాస్త ఆగుతున్నామని నవంబర్ 2వ తేదీన మళ్ళీ నాకు తిరిగి లేఖ కూడా రాయడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు నేను చెప్తూనే ఉన్నాను అయితే ఇది రొటీన్ గా జరిగేటటువంటి ఒక కార్యక్రమం ఉన్న ట్రైన్ ని మళ్ళీ వాపస్ షురూ చేయాలి దానికి సరైన సమయం తీసుకొని ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను లేఖ రాసి 10 సార్లు డిఆర్ఎం గారితో మాట్లాడి అన్ని బాగున్నాయండి कार्यक्रम सजावग जो दीन वाल इबंधी उड़ू का दीन वाल उपयोग चाल एक्वन तरह ट्रेन स्टार्टे आ ट्रेन स्टार्ट अंत उत्साह मंत्रिवर्युग जेकोनी तलवारी ओपे अभी वाल मनस्साक्षि की मंत्रीगार आय मनस्साक्षि की अड़ी सामधान चपाली।